పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో బీసీ నేత అయినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నా లక్ష్మయ్య గారు రాజీనామా చేసినటువంటి విషయంలో ఒకట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య గారిని చాలా అమానుషంగా వారి మనోభావాలను కించపరిచే విధంగా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పొన్నాల లక్ష్మయ్య గారిని మాట్లాడడం ఇది కొత్త ఏమి కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ కులాలను కించపరచడంలో రేవంత్ రెడ్డి గారు సిద్ధాస్తుడు. గతంలో పిచ్చకుంట్లోళ్ళని ఆ తర్వాత గంగిరెద్దులోళ్ళని అదేవిధంగా గొల్లకుర్మ సోదరుల్ని మేకలు నవ్వినట్టు నవ్వుతారని అదేవిధంగా మున్నూరు కాపు సోదరుల్ని ఇలా రకరకాలుగా అదే కాకుండా ఈ మధ్యనే మొన్నటికి మొన్న సామాజిక ఉద్యమ నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదిగ గారిని వారు తక్కువ చులకన చేసి మాట్లాడుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీ భాష మార్చుకోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిస్తుంది. మీరు ఇలా ఈరోజు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అనే విషయాన్ని మీరు మర్చిపోయారు. ఏది వస్తే అది ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీ తాట తీయడానికి బీసీలు సిద్ధం ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. బీసీ కులాల విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ విషయంలో కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు, ఒక కీలకమైనటువంటి పోస్ట్ ఉన్నప్పుడు, ఒక గౌరవప్రదమైనటువంటి ఎంపీ హోదాలో ఉన్నప్పుడు ఆ హోదాని మర్చిపోయి స్థాయి దిగజార్చుకొని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈరోజు పొన్నాల లక్ష్మయ్య గారు రాజీనామా చేసినప్పుడు అది మీ అంతర్గత విషయం, కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ పొన్నాల లక్ష్మయ్య గారు ఒక కింది స్థాయి నుంచి కష్టపడి 40-45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సేవ చేసినటువంటి బీసీ నాయకుడు. వారిని మాట్లాడేటప్పుడు చాలా చులకనగా సచ్చే తుణుకలకు ఉన్నాడు, సచ్చే జాగలకు వచ్చిండు, పేడుమూతోడు, అదేవిధంగా వాడు వీడు అనే పద్ధతిలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఇది మంచిదేనా అడుగుతున్నా. మీకు నిజంగా ఇలా పొన్నాల లక్ష్మయ్య గారిని మాట్లాడింది మీరు కరెక్ట్ అయితే ఇలా సభ సమాజంలో ఒకసారి సర్వే చేయించుకొని ఒకసారి తెలుసుకోండి, ఒక ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టండి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా మాట్లాడండి. సోషల్ మీడియా ద్వారా ఎంతమంది మిమ్మల్ని ఇలా మీరు మాట్లాడినటువంటి భాష, మీరు మా వ్యవహరించే పద్ధతి ఈసడించుకుంటున్నారు. అరే ఇతన రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇట్లాంటి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యేది, ఇలాంటి వాళ్ళ మమ్మల్ని పరిపాలించేది, కనీస అవగాహన లేదు, కనీస భాష లేదు, నోటి అదుపులో పెట్టుకోలేనివాడు, ఏది పడితే అది నోటి దూల తీసుకోవడానికి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇలా రాష్ట్రం అంతా ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకోవాలి. రాహుల్ గాంధీ గారు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని చూసి మీరు నేర్చుకోండి. రాహుల్ గాంధీ గారు ఈ మధ్యన బీసీ కులగణన కావాలని, బీసీ మహిళలకు సబ్ కోటా కావాలని ఇలా బీసీ అంశాల మీద అద్భుతంగా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. ఒకవైపు ఏమో మీ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకుడు బీసీల గురించి మాట్లాడితే, ఇంకొక వైపు ఏమో బీసీలను అడుగడుగున అవమానిస్తున్నాం. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు, మరి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ మారారు, అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి గారు పార్టీ మారారు, గూడూరు నారాయణ రెడ్డి గారు పార్టీ మారారు, రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు, అదేవిధంగా చాలామంది అగ్రకులాలు మీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పార్టీ మారింది. మరి అప్పుడు ఇట్లా తిట్టలేదే, అప్పుడు వీళ్ళని అట్లా వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడలేదే, ఎందుకు అప్పుడు మౌన వ్రతం పాటించడం, నోరు కనీసం పెదవి విప్పలేదే, అంటే మీకు ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయమా? అంటే పార్టీ మారుడు అనేది వాళ్ళ ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు కూడా పార్టీ ఎందుకు మారారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా 10 సంవత్సరాలు మీరు పదవి ఎక్కువైనా ఎందుకు మారలే? ఈరోజు పొన్నాల లక్ష్మయ్య గారిని ఇలా కొమ్మనకుంట పొగబెట్టి ఒక బీసీ నాయకుడు కాబట్టి వాళ్ళని పార్టీలో ఉండకుండా చేసి కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు చేసిరు కాబట్టి పొన్నాల గారు బాధతప్త హృదయంతో రాజీనామా చేశారు. సరే ఆయన ఏ పార్టీలు చేస్తాడు, ఎక్కడ పోతాడు అది మాకు అనవసరం, మేము వారి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మీరు మాట్లాడేటువంటి వెకిలి భాష, మీరు మాట్లాడేటువంటి పద్ధతి మంచిగా లేదు, ఈ వైఖరి మార్చుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఇది భారీ నష్టం చేకూరుస్తుంది. రేపు భవిష్యత్తులో బీసీ ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్కు ఒక పాజిటివ్ వేవ్ వచ్చింది ఇలా కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో, కానీ మీరు మాట్లాడినటువంటి భాషతోటి, మీ అహంకారంతో, మీ ఆధిపత్య హావంభావంతో, దొరతనంతో, పటేల్గిరితోటి మాట్లాడితే ఇవాళ తెలంగాణ ఏది కోల్పోయినా ఆత్మగౌరవం కోల్పోదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు
మనోభావాలకింత పర్సెంట్ మాట్లాడితే మాత్రం ఈ సమాజం బడుగుల సమాజం ఒప్పుకోదు. ఇప్పటికైనా బీసీ సమాజానికి పొన్నాల లక్ష్మి గారికి క్షమార్పణ చెప్పు. ఇప్పటికైనా ఉందాగా మాట్లాడు, ఒక ప్రజాప్రతినిధిగా మంచిగా వ్యవహరించు. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న మీరు ఇట్నే మాట్లాడితే ప్రతిపక్ష హోదా కూడా దక్కేటువంటి అవకాశం లేదని తెలియజేస్తున్నారు.